టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత అందరికీ కూడా సుపరిచితమే. విడాకులు తీసుకున్నాక తన రూటు మార్చేసింది. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు అందుకుంటోంది. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంది. నిత్యం ఏదో రకమైన పోస్ట్తో సోషల్ మీడియాలో నిలుస్తోంది. విడాకుల తర్వాత సమంత ఇలాంటి పోస్ట్ చేసినా అది క్షణాల వైరల్ అవుతోంది. సమంత విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్స్ కూడా దారుణంగా జరుగుతున్నాయి. అయినా శామ్ అవేవి పట్టించుకోకుండా ఒకవైపు సినిమాలో నటిస్తూ, మరోవైపు సమయం దొరికినప్పుడల్లా టూర్లు తిరుగుతూ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. సమంత కూడా విల్ స్మిత్ లాగానే ప్రేమ విడాకుల విషయంలో ఎన్నో అవాంతరాలు, ఆటుపోట్లను ఎదుర్కొంది. అందుకు సంబంధించిన తాజాగా ఒక కొటేషన్ని షేర్ చేసింది. కష్టపడి పనిచేయండి, ఎదురు దెబ్బల నుంచి తిరిగి లేవండి, మిమ్మల్ని మీరు నూతనంగా ఆవిష్కరించుకోండి, ఎప్పటికీ మీ జీవితాన్ని వదులుకోవద్దు. విల్ స్మిత్ పుస్తకం ఎంతో అద్భుతమైందంటూ సమంత రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను, నా సంతోషం, ఆనందం, అలాగే నా ప్రశాంతత, నా డబ్బులు, నా పరపతి ఎన్నో పోగొట్టుకున్నాను. అంతేకాకుండా ఎంతో అవమానాలు కూడా భరించాను. ఇన్ని భరించినా నేను మళ్ళీ తిరిగి లేచాను, ముందుకు నడుస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నటువంటి నా స్నేహితులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులు నాకింత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు, నన్నుగా నిలబెట్టినందుకు ధన్యవాదాలంటూ చాలా ఎమోషనల్ అయిపోయి చాలా చాలా తన గురించి జరిగిన విషయాలు చెప్తుంటే, తన లైఫ్లో సామ్ ఇంకా ఇంత బాధపడుతుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.